ఉక్రెయిన్లో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కీవ్ను హస్తగతం చేసుకునే దిశగా రష్యా సైన్యం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజల్లో ధైర్యం నింపేలా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కీవ్ను పోగొట్టుకోబోమని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ రాత్రికి మనం తట్టుకోవాలని తెలిపారు. యుద్ధంలో వందల మంది శత్రు సైనికులను హతమార్చామని తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైతం కొంతమంది వీరులను కోల్పోయిందని పేర్కొన్నారు. నివాస భవన సముదాయాలపై రష్యా దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్లో కల్లోల పరిస్థితుల నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటూ అమెరికా ఆఫర్ ఇచ్చినా దాని ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇక్కడ యుద్ధం జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పారిపోవడానికి సహాయం కాదని జెలెన్స్కీ గట్టిగా చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉండి రష్యాను ఎదుర్కొంటారని మరొకసారి స్పష్టం చేశారు. రష్యా దాడులతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇంటర్నెట్ అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్లో మానవతా చర్యలకు గాను ఐక్యరాజ్యసమితి 150 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ కష్ట సమయంలో ఉక్రెయిన్ ప్రజలను ఆదుకునేందుకు, వారికి అవసరమైన సహాయం చేసేందుకు ఐరాస మానవతావాద సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ తెలిపారు.